ఉదయం పూట ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తినాలి, ఎందుకు తినాలి, ఎప్పుడు తినాలి అనేదాన్ని ఒక అవగాహన తెచ్చుకొని తినాలి. మార్నింగ్ లేస్తేనే మనం తాగేది చాయ్ లేదా కాఫీ. ఆ కఫీన్ అనేది కొందరికి పడచ్చు, పడకపోవచ్చు. కఫ్ ఉండేవాళ్ళు చాయ్ తాగితే ఆ కఫం తత్వాన్ని ఎక్కువ చేస్తుంది. ఇది మనలో ఎంతమందికి తెలుసు? తెలియదు. పొద్దున్న లేస్తే చాయ్ తాగాలి. ఆ కాఫీ అలవాటు మన ఇండియాలో పూర్వం లేకుండే. ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియా సద్దన్నం తినాలి. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అన్నట్టు కాదు, కొంతమంది యూట్యూబ్లో కూడా చెప్తున్నారు సద్దన్నం తినండి. పూర్వం మన ఆహారం అదే. మన యొక్క టెంపరేచర్కి ఆ రాత్రి అన్నంలో నీళ్ళేసి పెట్టి ఎర్రగడ్డలు నంచుకుని మార్నింగ్ తింటే మధ్యాహ్నం 12 వరకే ఆకలి ఎత్తదు. ఎస్పెషల్లీ చిత్తూరు డిస్టిక్లో మధ్యాహ్నం పూట సంగతి ఉంది. ఇప్పుడు లేదు, అసలు ఎవరు దాన్ని పట్టించుకోవడం. కానీ అందులో రాగిపిండి, కార్బోహైడ్రేట్ అంటే రైస్, కూరాకు, ఆకుకూరలు ఐరన్, కాల్షియం, మినిమీర్, ఎస్పెషల్లీ ఆ అటుక మావిడాకు కిడ్నీ డిసీజ్ ఇప్పుడున్నంత పూర్వం లేకుండా. అటుక మావిడాకు అని ఒకటి ఉండదు, అది అందరికీ తెలుసు పల్లెల్లో. ఆ అటుక మావిడాకు రాగిపిండి సంగతి అది చూడడానికి వినడానికి మనకి సింపుల్గా కనిపించిన మెనీ మోర్ బెనిఫిట్స్ అందులో ఉండే. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి పొలం దగ్గర నుంచి వచ్చేసరికి ఏం చేస్తుంటారంటే బియ్యం ఉడుకుతూ ఉండేది, అప్పై నీళ్లు దొరుకుని అందులో లైట్గా ఉప్పు వేసుకొని ఒక 6 గంటల పొద్దులో, దట్ ఈస్ కిడ్నీ టైం, కిడ్నీ పనిచేసేటటువంటి సమయం, కిడ్నీ యూరినరీ బ్లాడర్కి కరెక్ట్ టైం 3 to 7, 3 to 5 యూరినరీ బ్లాడర్, 5 to 7 కిడ్నీ సమయం, సో 2. అప్పుడు ఈ వేడివేడి నీళ్లు లైట్ ఉప్పు వేసుకొని తాగేవాళ్ళు, మెనీ మోర్ ఎనర్జీ అందులో దొరికింది. ఇప్పుడు ఏది? చాయ్, 4 గంటలకు చాయ్, మార్నింగ్ చాయ్, పిజ్జా, బర్గర్, అది ఇది, బిర్యానీ, మసాలా, ఇవన్నీ మనం తినే ఆహారం మన లైఫ్ స్టైల్ మార్చేసి ఇవన్నీ కూడా మనకి జబ్బులు రావడానికి మనం డోర్ తెరిచిపెట్టినట్టు అవుతుంది. ఏమొద్దు, కాఫీ టీ అలవాట్లను మానేయండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ని చేర్చుకోండి. ఫ్రూట్ సలాడ్స్ కానీ, వెజిటబుల్ సలాడ్స్ కానీ, సమ్ జ్యూసెస్ కానీ అలాంటివి తీసుకోండి. ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఒక ముఖ్య అంశం గురించి మనం తెలుసుకుంటున్నాం. అదేంటంటే లివర్, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆర్గన్ అన్నమాట. అది ఆ లివర్ అనేది మనం తినేటటువంటి ఆహారంలో ఉన్న టాక్సిన్స్ని ఫిల్టర్ చేసి అది సెక్యూరిటీ మళ్ళాగా మనకి ఒక ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో ఎలా మనల్ని చెక్ చేసి లోపల పంపిస్తారో ఆ విధంగా మనం తినే ఆహారాన్ని అది చెక్ చేసి అవసరమైంది లోపల పంపిస్తుంది, అన్వాంటెడ్ మొత్తం వామిటింగ్ ద్వారా బయట పంపించేస్తుంది. తర్వాత ఆ ఫిల్టర్ ఒక్కవేళ బయట వామిటింగ్ రాలేదు, అక్కడే ఉండిపోయిందంటే అది ఆ టాక్సిన్ అలాగే లివర్లో ఉండిపోతుంది. అది ఇయర్లీ వన్స్ జ్వరం వస్తుంది, డిటాక్సిఫికేషన్ అయిపోతుంది, వచ్చేస్తుంది. ఇన్కేస్ రాకపోతే మందు కొడతారు, ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చేస్తున్నారు ఈ పని. మొత్తం 900 డిసీజ్ ఇన్ ద లివర్, 900 డిసీజ్ వచ్చేదానికి అవకాశం ఉంది లివర్ లోపల. ఆ 900 లివర్ లో వచ్చేటటువంటి డిసీజ్ ని కాపాడుకోవడానికి 6 నెలలకు ఒకసారి లివర్ క్లెన్సింగ్ చేసుకోవడం ఒక్కటి మార్గం తప్ప ఏ మందులు, టాబ్లెట్లు, టానిక్లు, ఇంజెక్షన్లు దానికి పనిచేయవు. ఈ లివర్ క్లీనింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే లివర్ మీద ఉన్నది డిటాక్సిఫికేషన్ అయ్యిందే కాకుండా కరెక్ట్ లివర్ కంట్రోల్ లంగ్స్ అన్నమాట. లివర్ క్లీన్గా ఉందనుకోండి లంగ్స్ సక్రంగా పనిచేస్తాయి. బాడీ హీట్ అయిపోయిందండి, నాకు బాడీ హీట్ అయిపోయిందండి, నాకు ప్రతి వాళ్ళ నోట ఇది వింటున్నాం, వచ్చే ప్రతి పేషెంట్ ఆ మాట అంటారు, ఎక్కడి నుంచి హీట్ అయింది, ఎందుకు హీట్ అయింది. లివర్ మీద ఇలా కప్పబడినటువంటి టాక్సిన్స్ కానీ కొవ్వు కానీ ఉంటే ఈ లంగ్స్ అనేది కరెక్ట్గా దానికి ఎనర్జీ పోయి చేరదు. లంగ్స్ కరెక్ట్గా పని చేయలేదంటే ఆ దహనంలో ఉండేటటువంటి ఆ పనితీరు తగ్గిపోయి బాడీ హీట్ని తగ్గించదు. ఆ హీట్ అలా బ్లడ్లోకి వదిలేస్తుంది, లంగ్స్ కరెక్ట్గా క్లీన్ కాదు.
సారీ లంగ్స్ లో ఉండే బ్లడ్ కరెక్ట్ గా క్లీన్ కాదు. అప్పుడు బ్రెయిన్ కి వెళ్ళేది బ్లడ్, బాడీ పూర్తి బ్లడ్ అలా రొటేషన్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడు హీట్ రిడ్యూస్ కాదు. బ్రెయిన్ హీట్ వస్తే కోపం వస్తుంది, లివర్ హీట్ వస్తే కామర్లు వస్తుంది, స్టమక్ హీట్ వస్తే అల్సర్ వస్తుంది, యూరినరీ బ్లాడర్ హీట్ అయితే యూరిన్ ఇన్కంటిన్యూ యూరిన్ వస్తుంది, కిడ్నీ హీట్ అయితే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్ హీట్ వస్తే ఇంకా అక్కడికి లైఫ్ స్పాయిల్. మనం చెడింది ఎక్కడ, లివర్ ని కరెక్ట్ గా మనం కాపాడుకోకపోతే కనుక చాలా ప్రమాదాలు ఉంటాయి. ఈ విషయం ఎవరికి తెలియదు. తలనొప్పి వచ్చిందా ఇదిగో తలనొప్పి ఒక టాబ్లెట్, కడుపు నొప్పి వచ్చిందా ఇదిగో ఏ మందు తీసుకోండి అయిపోయింది, జస్ట్ అది. కానీ రూట్ ఆఫ్ ది వే ఇంకొంచెం మనం కిందికి వెళ్ళినట్టయితే అక్కడ ఎక్కడి నుంచి జబ్బు వచ్చిందో మనం ఆ రూట్ ని వెళ్ళి ఆ రూట్ కరెక్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగా మనం ఉండవు. తులసి మొక్క ఉంటుందండి, ఆ తులసి మొక్కకి పై పైన నీళ్లు చిలకరిస్తే తొందరగా ఎండిపోతుంది. మనం మెడిసిన్ తీసుకుని నేను డ్యూటీకి వెళ్ళాలి టాబ్లెట్ వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మనం బతికినట్టయితే మనం తులసి చెట్టుకి పై పైన నీళ్లు చల్లిన ఒక వాళ్ళు అవుతాం. అదే మనం రూట్ లో మనం నీళ్లు పోసినట్టయితే, బుడం దగ్గర నీళ్లు పోసినట్టయితే ఆ చెట్టు పుష్కలంగా ఉంటుంది. రూట్ ఆఫ్ ది వే కనుక్కొని ఇన్నర్ ఆర్గన్ లో ఏం ప్రాబ్లం ఉంది దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. 110 సంవత్సరాలు బతకచ్చు, 120 సంవత్సరాలు బతకచ్చు, తప్పులేదు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి. పాలు, పాలు చాలా మంచిదంటాం, పాలు దాక్కపోతే కాల్షియం రాదంటాం. తెల్ల గుమ్మడికాయ ఎంత ఉందో గింజ కాని పొట్టు కాని కాయ కాని అలా కడిగేసి జ్యూస్ చేసుకొని పిండుకొని అందులో ఒక చుక్క లెమన్, ఒక 2-3 చుక్కలు లెమన్, కొంచెం జీలకర్ర, కొంచెం పెప్పరు, ఉప్పు, ఇంతేనండి. మీరు తీసుకున్న 100 గ్రాములు మీరు ఆ బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకున్నారంటే కరెక్ట్ గా 99 mg/ml వచ్చేసి మీకు కాల్షియం వచ్చేసి. ఇది ఎంతమందికి తెలుసు, నేను ఒక పేషెంట్ చూశాను అమెరికా నుంచి వచ్చింది. అది అంటే మీరు మందులేని వైద్యం చేస్తారండి, నేను అందరికి వచ్చాను, నాకు చాలా ఇష్టం వచ్చేసారు, కాల్షియం డెఫిషియన్సీ ఉందండి నేనండి. సరే కాల్షియం తీసుకుంటాను, అబ్బే ఇండియాలో కాల్షియం నేను తీసుకోనండి, నాకు బాధేసింది అంటే మీరేమంటున్నారండి, అమెరికాలో ఈ టాబ్లెట్స్ అన్ని తినరండి, ఇంకా వెరైటీగా మంచి టాబ్లెట్స్ తింటాము, ఇవన్నీ ఇండియాలోనే తింటారు, అక్కడ తయారు చేసిన అవి ఇండియాగా అంటే ఇండియా డస్ట్బిన్నా, మన కిడ్నీలన్నీ పాడైపోలా. తెలుసా మీకు ప్రతి టాబ్లెట్ లోనూ 70% వాటర్ సాల్బుల్ ఉంటుంది, 30% బాడీలో నిల్వ ఉంటుంది. అదేనండి మన ఆర్గన్ ని కొలాప్స్ చేపిస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు, తినేస్తే బాగైపోతుంది, 1 అవర్లో నేను డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, ఒకరోజు లీవ్ వేసినా 300, 400, even 1,000, 2,000 లాస్ అంతే. కాకపోతే ఆ టాబ్లెట్ తినడం ద్వారా మనకి మన లైఫ్ లాస్. ఓకేనా, ద నెక్స్ట్, మనం పుట్టినప్పటి నుండి ఎవ్రీడే మనం మల విసర్జన చేస్తాం, పళ్ళు తోముతున్నాం అవుతుంది కాబట్టి. కానీ ఇండస్ట్రీని క్లీన్ చేస్తున్నామా, రోజు పోయే వాళ్ళ కథ పక్కన పెడితే 2 రోజులకు ఒకసారి పోయే వాళ్ళు ఉన్నారు, 3 రోజులకు ఒకసారి పోయే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు కాన్స్టిబ్యూషన్ వస్తే ఇంకా వారానికి ఒకసారి పోయేవాళ్ళు ఉన్నారు. ఏమవుతుందంటే ఇండస్ట్రీలో స్కేల్ ఫార్మేషన్ అవుతుంది. అంటే ఒక పాచి లాంటి పదార్థం అక్కడ కూడా స్పాంజిల్ లాంటి ఒక ఉంటుంది, అవి ఆ మలంలో ఉన్న ఇంకొంచెం మిగిలిపోయిన శక్తులు కూడా లాగి మన శరీరానికి ఇచ్చేస్తుంది. ఇవన్ ఎవ్రీడే మనం కనుక మోషన్ పోకపోతే అందులో ఉండే ఆ యొక్క చెడు వ్యర్థాన్ని కూడా బాడీలోకి పంపించేస్తుంది. ఇది మన గమన బాగా గుర్తుపెట్టుకోవాలి, మలంలో ఉండే చెడు కూడా బాడీలోకి పంపించేస్తుంది. అప్పుడు అదేం చేస్తుంది, గుడ్ సెల్స్ వచ్చి డ్యామేజ్ చేస్తుంది. గుడ్ సెల్స్ కాస్త డెడ్ సెల్స్ అవుతాయి. ఆ డెడ్ సెల్ ఒకటి కాదు కదా, ఒక 10 ఉండబడింది అనుకోండి, ఇంకొంచెం సెల్స్ అన్ని కూడిపోయి తర్వాత కొంతకాలానికి అది క్యాన్సర్ గా మారుతుంది. తెలుసా మనకి క్యాన్సర్ రావడానికి ఏం కారణం, పూర్వం నెలకోసారి మోషన్ వేసుకునేవాళ్ళు, వేస్తున్నామా ఇప్పుడు లీవ్ లేదు కానీ మనం వేయటం లేదు. దాని ద్వారా జరిగేది ఈరోజు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ మన ఇండియాలోనే ఉన్నారు, ఎక్కువ లేదు, 1% ఉన్నారు.
ఎక్కువ అన్ని జబ్బులే కల్లా ఇప్పుడు డయాబెటిక్ క్యాన్సర్ ఇదే ఎక్కువ. ఆ క్యాన్సర్ రావడానికి ఏం కారణం అంటే నెల ఒకరోజు మోషన్ చేసుకోకపోవడం, అందుకనే పరిగెత్తి వెళ్ళిపోయి ఒక టాబ్లెట్ తీసేసుకోవడం కాదు, న్యాచురలీ బాగు చేసుకోవాలి. న్యాచురలీ బాగు చేసుకోవాలంటే ఆముదం అన్నం వచ్చేసిన తర్వాత ఆ గంజి నీళ్ళల్లో ఇంకొంచెం వేడి నీళ్లు పోసి పెట్టుకోవాలి. మార్నింగ్ లేస్తానే ఆ నీళ్లు వంపుకొని అందులో వేడి చేయకూడదు. ఆముదం గరిటెడు, ఆ ఆముదము అది గానగాడిందిగా ఉంటే చాలా మంచిది. కంపెనీల్లో తయారు చేసేటివి గ్యారంటీ చెప్పలేము. వంట చేస్తారు కొంతమంది పల్లెల్లో, అక్కడ తెచ్చి పెట్టుకోవాలి. అది సంవత్సరం ఉన్నా సరే ఏం కాదు. ఒక గెరిటెడు, గెరిటెడ్ మీన్స్ 30 ml నుంచి 50 ml వరకు తీసుకోవచ్చు. ఇంకేమీ వేయద్దు, మొత్తం ఆముదము ఆ నీళ్ళల్లో వేసుకుని తాగేయడమే. ఇక ఆ రోజు రసమన్నం మంత్లీ వన్స్ చేసుకోండి, పోనీ 3 months వన్స్ చేసుకోండి, క్యాన్సర్ నివారణ అవుతుంది. ఇందాక చెప్పాను లివర్ లివర్ క్లీన్ చేసుకోవాలి. లివర్ క్లీనింగ్ డాక్టర్ల దగ్గరే చేసుకోవాలి, కొన్ని ఇళ్లలో చేసుకున్నది కుదరదు. వన్స్ లివర్ క్లీనింగ్ చేస్తే ఒక్కసారి 6 నెలల వరకు మీకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లం రాదు. ఈవెన్ హార్ట్ పేషెంట్ అయినా కూడా మీకు ఏమి ఇబ్బంది రాదు. 6 నెలలకు ఒక్కసారి లివర్ క్లీనింగ్ చేసుకునే పర్సన్ కి జన్మలో హార్ట్ డిసీజ్ రాదు. 6 నెలలకు ఒకసారి చేసుకుంటే హార్ట్కి డిసీజ్ రాదు. ఎందుకు రాదు? ఇందాక చెప్పాం కదా, లివర్ క్లీన్ అయితే ఆటోమేటికలీ లంగ్స్ కరెక్ట్ పనిచేస్తాయి. లంగ్స్ కరెక్ట్ పనిచేస్తే బ్లడ్ కరెక్ట్గా శుభ్రం అవుతాయి. బ్లడ్ కరెక్ట్గా శుభ్రమై రొటేట్ అయింది అనుకోండి, బ్లాకేజ్ ఉండదు. బ్లాకేజ్ ఉండదు కాబట్టి మీకు హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి గొప్ప వరం ప్రకృతి అండి. ప్రకృతికి మనం మర్యాద ఇవ్వకపోతే అది మనకు మర్యాద ఇవ్వదండి. ప్రకృతి మనకు తల్లి, కానీ ఈరోజు మనం తల్లికి మర్యాద ఇవ్వటం, కన్న తల్లికే మర్యాద ఇవ్వటం లేదు ప్రతి పిల్లలు. ఇప్పుడు ప్రకృతి మర్యాద ఎప్పుడు ఇవ్వలేదు, అది మనకి మర్యాద. అది మర్యాద ఇవ్వక బెడిసి కొట్టిందనుకోండి మనం టోటలీ జబ్బుగ్రస్తులు అవుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 6 నెలలకు ఒక్కసారి ఏ న్యాచురోపతి డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి, మీ అందుబాటులో ఏ న్యాచురోపతి డాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గర లివర్ క్లీనింగ్ చేసుకోండి. నెలకు ఒక్కసారి కాకపోయినా 3 నెలలకు ఒక్కసారి అయినా మోషన్ తీసుకోండి. అదేవిధంగా 3 వేప ఆకులు నిద్ర లేస్తానే నమిలేసేయండి. చేతే తీపి తింటున్నాం, ఇంత అంత ఒగరు తింటున్నాం, కారం తింటున్నాం, పులుపు తింటున్నాం, ఉప్పు తింటున్నాం, చేదు తింటున్నామా? షడ్ఋతువులు శరీరానికి చాలా అవసరం. ఈక్వల్ షడ్ఋతువులు మీరు తీసుకున్నట్లయితే ఆరోగ్యం సంపూర్ణంగా మీ వెంటే ఉంటుంది. మనం చేయడం లేదే. వీలైనంత 3 వేపాకులు మార్నింగ్ లేచి నమిలేసేయండి. సరిపోయింది, ఇంకేమొద్దు. యాంటీబయాటిక్ ఆటోమేటికలీ అది నింపుకొని ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాం? చికెన్ తింటున్నాం. చికెన్కి ఏమి ఇస్తున్నారు? దానికి ఆటోమేటిక్ 40 రోజుల్లో సంవత్సరం పెరగాల్సిన 6 నెలలు పెరగాల్సిన కోడికి ఏదో ఇస్తారు, స్టెరాయిడ్ ఇస్తారు, యాంటీబయాటిక్ ఇస్తారు, కాల్షియం ఇస్తారు. ఆల్రెడీ మన బాడీకి కరెక్ట్ యాంటీబయాటిక్ కాల్షియం అంతా కరెక్ట్ ఉంటే ఇది అన్వాంటెడ్ తానే, మనం తినేది అన్వాంటెడ్ తానే తింటున్నాం కదా, అవసరమా? అందులో ఏముంది తెలుసా? మనకి ఏమి తెలియదు. టేస్ట్ ఉంది. చికెన్ సండే తినాలి, తినండి. ఓ 15 రోజులు, కొన్ని 4 రోజులు, ఎప్పుడో ఒకసారి కొద్దిగా. ఇప్పుడు అట్లా కాదు. ఎంత నేను చికెన్ ఇంటికి తీసుకోపోతే నేను అంత రిచ్ అని ఒక అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంత జబ్బులను మీరు తీసుకుపోతున్నారు ఇంటికి అనే దాన్ని మర్చిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. Thank you.